ఒక్క అయితే అంత సాధ్యం కాదు బట్ ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ సంథింగ్ ఈజ్ దేర్ సో నిజంగానే మరి అంటే ఇది కేవలం కక్షపూరితంగా చేసి ఉంటారా లేకపోతే అమ్మాయి ఒంటరిగా దొరికింది కదా అని ప్లాన్ చేసి చేసి ఉంటారా ఏదైనా కారణం కావచ్చు ఇది కేవలం సంజయ్ ఘోష్ అనే అతను ఆధ్వర్యంలో జరుగుంటుంది ఎందుకంటే అతను చేసే అన్నిటి కార్యక్రమాలు తను చూసి తన దగ్గర ఎవిడెన్స్ ఉన్నాయని ఉద్దేశంతో చేయించుంటాడని ఇది ఎలిగది కానీ అలా జరగడం అనేది ఒక దారుణం మా అంటే రెండు రోజులు ప్రొటెస్ట్ చేస్తారు క్యాండిల్ ర్యాలీ చేస్తారు అయిపోతుంది కానీ ఇదే కంటిన్యూ అవుతుంది ఏంటి సార్ ఒక డాక్టర్గా మీరు కూడా చాలామంది పేషెంట్లు చూస్తుంటారు ఆడవాళ్ళని చూస్తుంటారు అండ్ మగవాళ్ళని చూస్తుంటారు సో నిజంగానే ఒక అంటే వాళ్ళ మానసిక స్థితి ఎలా ఉండాలంటారు అంటే ఒకటండి ఇప్పుడు డాక్టర్ కోర్స్ చదివి ఏంటంటే మా ఏం ఎట్లా ఉంటుందంటే పేషెంట్ని జాగ్రత్తగా చూసుకోవాలి మంచిగా ఓకే లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ కరెక్ట్ చేసుకోవాలి ఎంత ఉన్నా సరే బయట ఎన్ని టెన్షన్స్ ఎన్ని ప్రెషర్స్ ఉన్నా పేషెంట్ దగ్గరకు వచ్చినప్పుడు మాత్రం పేషెంట్కి సరైన ట్రీట్మెంట్ అందించాలి సో ఆ ఉద్దేశంతో డే అండ్ నైట్ వర్క్ చేసేటప్పుడు ఏంటంటే పక్కన వేరే స్ట్రెస్ కూడా ఇట్లాంటి యాడ్ అవుతుంటే మాత్రం చాలా ఇబ్బంది ఇబ్బంది అవుతుంది డాక్టర్స్కి వర్క్ చేయాలంటే వర్కింగ్ ఎన్విరాన్మెంట్ చాలా పర్ఫెక్ట్గా ఉండాలి మీకు సెక్యూరిటీ సిస్టమ్ కానీ మీకు సరైన వసతులు కానీ మీకు ఆ టైంలో సరైన ఫుడ్ మెటీరియల్ కానీ అన్నీ మీకు అందుబాటులో ఉంటేనే మీరు పేషెంట్కి ఎన్ అవర్స్ అయినా వర్క్ చేయగలరు అది బేసిక్ ఇంపార్టెన్స్ అనమాట అంటే ఇప్పుడు అక్కడ జరిగిన విషయం ఏంటంటే యాక్చువల్గా ఒక ఫ్యూ డేస్ బ్యాక్ ఏమన్నారంటే ఒకటి వాయిస్ రికార్డింగ్ ఒకటి విన్నారని వచ్చిందనమాట అంటే ఆ డాక్టరు ఎవరితోనే చెప్పటం ఇక్కడ ఇట్ల ఇట్లా జరుగుతున్నాయి ఇన్సిడెంట్స్ అని ఆ వాయిస్ రికార్డింగ్ అయితే ఒకటి వచ్చింది వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ ఓకే సో అంటే ఏంటంటే వీళ్ళు ఎవరైతే ఇన్వాల్వ్ అయినారో వీళ్ళందరూ ఫ్రెండ్స్ కానీ అటు ప్రిన్సిపాల్ కానీ ఇటు సెక్యూరిటీ గార్డ్ కానీ వీళ్ళందరూ ఇన్వాల్వ్ అయిన వాళ్ళు ఏంటంటే ఇంటెన్షనల్గానే చేశారు అది సో గా చేసి అక్కడ ఏమి ఫైండింగ్స్ ఏమి లేకుండా చూడాలని అనే ప్రయత్నంతో చేశారు అది తర్వాత ఇంకా సెంట్రల్ గవర్నమెంట్ మళ్ళీ డాక్టర్స్ అజిటేషన్ ఇవన్నీ ఉండటం వల్ల ప్రెషర్ ఎక్కువ అవటం వల్ల కొన్ని కొన్ని ఇప్పుడు ఇప్పుడు చిన్న చిన్నగా బయటపడుతున్నాయి స్లోగా సిబిఐ ఎంక్వైరీ ద్వారా ఇట్లా కూడా ఓకే అంటే ఇప్పుడు మనము కొన్ని చోట్ల చూస్తున్నామండి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనము ఇక్కడ హైదరాబాద్లో డ్రగ్స్ కేసులో కొంతమంది పట్టుబడ్డారని వచ్చిందండి ఫ్యూ ఇయర్స్ బ్యాక్ కానీ మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే శిక్ష అనుకున్న వాళ్ళు ఎవరు లేరండి దాని మీద డ్రగ్స్ కేసులో చాలా మంది బయటపడ్డారని తెలిసింది ఎవరు ఎవరు తీసుకున్నారో ఎవరు అమ్ముతున్నారు ఏంటి అన్ని అన్ని తెలుసు మరి అన్ని తెలిసినా కూడా శిక్ష ఎవరికి పడిందని ఇంతవరకు బయటికి రాలేదు దట్ మీన్స్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ సైడ్ ద సైడ్ సో ఇప్పుడు మనం జాగ్రత్త చూస్తేనండి ఇప్పుడు ఇక్కడ కూడా ప్రతి చోట డ్రగ్స్ చాలా ఎక్కువైపోయిందండి హైదరాబాద్లో హైదరాబాద్లో చాలా ఎక్కువ చోట కూడా ఇక్కడ తెలంగాణ కానీ డ్రగ్స్ గా స్టూడెంట్స్ బాగా ఎక్కువైపోయింది సో ఈ డ్రగ్స్ తీసుకున్న వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి ఏం చేస్తున్నారు వాళ్ళకే తెలియదు అండి ఉన్మాదవస్థలో ఉంటారు ఎగ్జాక్ట్లీ సో వాళ్ళు రేప్ చేయొచ్చు మర్డర్ చేయొచ్చు అసలు వాళ్ళ బ్రెయిన్లో ఏ థాట్స్ వెళ్తుంటే మనకు తెలియదు అనమాట అట్లాంటి స్టేజ్లో ఉంటారు వాళ్ళు సో వీ ఫస్ట్ అట్లాంటప్పుడు ఏం చేయాలి ఇప్పుడు మనం క్లాస్ లెసన్స్లో చిన్నప్పటి నుంచి స్కూల్లో కూడా చెప్తుంటారు డ్రగ్స్ అనేది చాలా బ్యాడ్ హ్యాబిట్ అని కానీ ఒక స్టేజ్ వచ్చిన తర్వాత వాళ్ళకి డ్రగ్స్ అవైలబిలిటీ జరుగుతున్నప్పుడు అందులో వాళ్ళు ఇన్వాల్వ్ అయిపోయి స్టూడెంట్స్ వాళ్ళకి ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియదు సో ఇది ఏమైందంటే కొంత ఇన్ఫర్మేషన్ పేరెంట్స్కి కూడా తెలియదు కొంత ఇన్ఫర్మేషన్ అంటే అన్లెస్ అండ్ అంటిల్ ఆ సిచ్యువేషన్ ఇన్వాల్వ్మెంట్ అయ్యి టోటల్గా ఏదో డ్యామేజ్ జరిగిన తర్వాత అప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ కానీ కాలేజ్ వాళ్ళకి కానీ ఎవరికైనా అప్పుడు వెళ్తుంటుంది ఇన్ఫర్మేషన్ కానీ అప్పటి వరకు ఎవరు పట్టించుకోరు దాని గురించి అంతగా ఇన్వాల్వ్ ఇప్పుడు మనం వెంటున్నాం అండి పబ్స్లో డ్రగ్స్ అన్నారు మరి అట్లా అట్లాగని పబ్స్ని క్లోజ్ చేసే బట్ అంటే ఈ కేసు ఇంత జరిగింది కాబట్టి ఇది బయటపడింది కానీ చాలా కేసెస్ బయటపడినవి కూడా ఉన్నాయి ఇంకా బయట చెప్పుకొని చాలా ఉన్నాయి ఎన్ని జరుగుతున్నాయి మరి వీటన్నిటికి పరిష్కార మార్గం ఏంటి వాట్ ఈస్ హ్యాపనింగ్ ఇన్సైడ్ ద సో మీరు ఎవరి మీద యాక్షన్ తీసుకుని ఏం చేస్తున్నారు మీరు ఇప్పుడు సార్ అన్నారు వేరే కంట్రీస్లో ఇట్లాంటివి చాలా జరగవని సపోజ్ మనం వేరే కంట్రీ వెళ్ళాం అనుకోండి రోడ్డు మీద స్పిట్ చేయాలన్నా కూడా భయపడతాం మనం ఉమ్మేయాలన్నా కూడా ఎందుకంటే చాలా స్ట్రిక్ట్ ఫైన్ పడింది ఫస్ట్ థింగ్ ఫైన్ అట్లాంటిది ఇప్పుడు వేరే కంట్రీస్ సపోజ్ మీరు దుబాయ్ లో ఒక లేడీ రాత్రి ఒంటి గంటకు కూడా చాలా స్వతంత్రంగా హ్యాపీగా తిరగచ్చు ఎవరిని వెళ్ళి కొనుక్కొని తెచ్చుకోవచ్చు అక్కడ ఉన్నది ఇక్కడ ఎందుకు లేదు ఆ సిస్టమ్ అంటే అక్కడ వాడి ద యాక్షన్ ఈజ్ వెరీ ఫాస్ట్ అండ్ వెరీ సివియర్ మరి మన ఇంత పెద్ద దేశము ఇంత డెమోక్రటిక్ కంట్రీ నువ్వు ఎంత ప్రొటెక్షన్ ప్రొటెక్షన్తో ఎట్లా ఉండాలంటే నీ లాస్ కూడా అంత స్ట్రిక్ట్గా ఉండాలి కానీ ప్రతి చోట జరిగిన దాంట్లో ఎక్కడో చోట పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ అయితేనే ఉంది ఏదో ఒకటి అయ్యి వాళ్ళు బయటపడుతున్నారు వాళ్ళు సో ఇది దీనివల్ల ఏమైతుందంటే సిస్టమ్ అందరికీ ఫ్రీడమ్ అయిపోయింది ఇది ఏముందరే కామన్ జరిగిద్దిలే ఇప్పుడు మీరు అన్నారు ఇందాక ఒక ఇట్లాంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఒక రెండు రోజులు ప్రొటెస్ట్ చేస్తారు క్యాండిల్ ర్యాలీ ఏమైనా చేస్తారు దాని తర్వాత మళ్ళీ అయిపోతుంది ఇట్లానే అవుతుంది ఇలా వేరే వార్త వస్తుంది ఇప్పుడు మొన్నటి దాకా ఈ ఇష్యూ జరిగిన తర్వాత ఏదో మన అదే అదే మళ్ళీ బాంబేలో ఒకటి బాంబేలో ఒకటి జరిగి మరి జరుగుతూనే ఉన్నాయి ఇవన్నీ వస్తూనే ఉంటాయి వీటిలన్నింటికి మనం మాట్లాడు చర్చించుకునే లోపు ఈ లోపు ఏదో దాంతో ఎవరెవరిదో హీరోదో ఇలాంటి ఇష్యూస్ భయపడతాయి దాకా చూసాం మనం రాస్తారు ఉంది ది తర్వాత దువాడ శ్రీనివాస్ గారు దీని లేదు పొలిటికల్గా రకరకాల ఇవన్నీ బయటపడుతుంటాయి మళ్ళీ డైవర్ట్ అవుతూ ఉంటారు మళ్ళీ మర్చిపోతారు ఇప్పుడు ఆ పబ్స్లో రైడింగ్ జరిగింది డ్రగ్స్ దొరికినాయి అన్నారు మరి మీరు ఏం యాక్షన్ తీసుకున్నారు ఏం చేస్తున్నారు ఎక్కడ కంట్రోలింగ్ సిస్టమ్ అనేది ఎక్కడ జరుగుతుంది ఆ సివియర్ యాక్షన్ ఇప్పుడు డ్రగ్స్ సప్లై చేసిన వాడిని పలానా వాడిని మేము కఠిన కారాగార శిక్షేస్తున్నామని ఒక్కటి చూపెట్టండి మీరు ఇమీడియట్గా అది చూపిస్తే వేరే వాళ్ళు ఎందుకు చేస్తారు సార్ ఒకటి నా నేను అంటే సినిమా డైలాగ్ అని కాదు కానీ ఒక సినిమాలో ఏదో ఆలిగారు అంటారు కసబ్బును కూడా చాలా స్మూత్ గా హ్యాండిల్ చేసిన దేశం మాది అంత ద్రోహిని కూడా అలాంటిది నిజంగా అంత అంత దేశ ద్రోహానికి పాల్పడ్డ వాళ్ళని అంత స్మూత్గా హ్యాండిల్ చేస్తే మరి మన దేశంలో ఏంటి వాళ్ళని ఇంకా ఇంకేం చేస్తారు సార్ మీరు అన్నట్టుగా వాళ్ళు చేసినా బెయిల్ తీసుకుని ఇమీడియట్లీ బయటకు వస్తున్నారు వాళ్ళు వాళ్ళ కార్యచరణ వాళ్ళు చేసుకుంటున్నారు శిక్షలు లేవు అది చట్టంలో ఎవ్రీ వన్ హ్యాస్ ద రైట్ అనేది మీకు ఇచ్చిన అది ఒక హక్కుని దాని తర్వాత పనిష్మెంట్ వచ్చినంతా కూడా మీడియాలో దట్ హ్యాస్ టు బి టేకన్ ఫ్రమ్ పర్మిషన్ ఫ్రమ్ ద కోర్ట్ అండ్ మేక్ ద పీపుల్ అవేర్నెస్ మొన్న రీసెంట్ గా ఒక అమ్మాయిని నాలుగు సంవత్సరాల పాపని ఒక వాచ్ అంటే ఒక డ్రైవర్ వాచ్మెన్ గా ఉన్న ఒక స్కూల్లో అతనికి శిక్ష పడ్డది లైఫ్ అండి శిక్ష పడ్డది అది చాలా పెద్దగా రావాలి యాక్చువల్ గా ఎంత పెద్దగా జరిగింది అది ఆ తల్లికి ఆమె మొక్కాలే ఆమె అంత పెద్దగా అజిటేషన్ తీసుకొచ్చింది కానీ శిక్ష పడ్డది మాత్రం ఎక్కడ కూడా చాలా ఒక కార్నర్ లో మీడియా లోన్ ప్రొజెక్షన్ అన్నది ఈ సమాజానికి ప్రెస్ కు ఉన్న ఆ పిల్లర్ ని ఒక దేశంలో రక్షణకై కూడా చాలా ఉపయోగించుకోవచ్చు వాళ్ళ తల్లిదండ్రులు హ్యాస్టేషన్ చేసినా కూడా బాగా పాపులర్ అయింది బట్ ఆయన శిక్ష పడ్డది విషయం మాత్రం పెద్దగా ఎవరికి తెలియలేదు ఇంకా పోక్సా యాక్ట్లో ప్రివెన్షన్ ఆఫ్ సెక్షువల్ అఫెన్సెస్ అగేన్స్ట్ ద చిల్డ్రన్ దాంట్లో చాలా మందికి శిక్షలు పడ్డాయి చాలా మందికి ఒక్కటిద్దరు కాదండి ఏదైనా కొన్ని అంటే మన దేశంలో ఒక చిన్న అంటే అది తప్పో రైటో అన్నది అక్కడ అనుకోవద్దు మనము కొన్ని పొలిటికల్ పొలిటికల్గా వాళ్ళకు ఎవరైనా వీడు వీడిని పక్కకు దారి అలా అంటే వీని ఒక దాంట్లో ఇరికించాలి అన్నది ఒక కొన్ని కక్ష సాధింపు చర్యలు ఉంటాయి అయితే ఇలాంటి చట్టాలని మంచి అసలు చట్టాలు కొత్తగా తేవలసిన అవసరం లేదండి బ్రహ్మ అసలు బ్రహ్మహస్త్రాల చట్టాలు ఉన్నాయి దాన్ని ఉపయోగించి ముందుకు తీసుకువెళ్లవలసిన పద్ధతే ఉన్నది దాన్ని పొలిటికల్ వాళ్ళు కొంతవరకు ఏంటంటే కక్ష సాధింపు చర్య కోసం వాడుతున్న చట్టాలని అవి పక్కదారి వాడుతున్నాయి ఎవరికైతే అన్యాయం జరిగిందో వాళ్ళు ముందు రారు అన్యాయం జరగని వాళ్ళు వీళ్ళకి అన్యాయం చేయడానికి ముందుకొచ్చే వాళ్ళు కేసులు వెళ్తారు చూసారు చాలా పోలీస్ వ్యవస్థకి అనేది వాళ్ళని రాంగ్ ట్రాక్ పట్టడం వల్ల అరే వీడు వీడే కదా చేసిన అగో మనకు వచ్చింది కంప్లైంట్ వీడిని లోపట్కే సో రాంగ్ ట్రాక్ లో వెళ్తున్న కేసెస్ ఎక్కువ అయిపోయినాయి చూసాం కదా ఆ అబ్బాయిని ఎంత ఇన్ని రోజులు హింసించారు అదే సరే అదే సరే వినోద్ గారు నిజంగానే ఇప్పుడు మేడం అన్నట్టుగా ఒక స్త్రీ ఒక స్త్రీని అంటే ఒక ఒక మహిళని మనం మహిళ అని అనుకోవడం కంటే కూడా ఒక సిటిజన్ గా గుర్తించే